रुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी నాగస్వర విద్యతో మమ్మల్ని పరవశింపజేశావు. చాలా ఆనందంగా ఉంది. ఇది నీ వృత్తి విద్య కాకపోయినా దీన్ని ఒక పవిత్ర కళగా ఆరాధిస్తున్నావు. అంతా మహాలక్ష్మీదేవి కటాక్షం. అమ్మ ఆరాధన కోసం నేర్చుకున్న ఈ విద్యను ఆ అమ్మ కైంకర్యానికే ఉపయోగిస్తున్నాను. నీ ఆరాధనకు, నీ భక్తికి ఆ చల్లని తల్లి నిన్ను, నీ భార్యా బిడ్డల్ని చల్లగా కాపాడుతుంది నాయన.
సరిగ్గా లక్ష్మీదేవిలా వచ్చారు. గ్రామానికి పెద్ద ముత్తైదుగా ఉన్న మీరు మా ఇంటికి రావటం మా అదృష్టం. నమస్కారం సావిత్రమ్మ గారు. బాగా చదువుతున్నావా బాబు? ఏమా ఈ సౌభాగ్యలక్ష్మి వ్రత దీక్ష మొదలుపెట్టి ఎన్నో రోజు? ఇది 3 రోజు అండి. చూడమ్మా ఈ వ్రతం అతి దీక్షగా 10 రోజులు చేయాలి. రోజు 10 రకాల పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టాలి. 10 మంది ముత్తైదువులకు పసుపు కుంకుమలతో వాయన తాంబూలాలు ఇవ్వాలి. 10 రోజులు లక్ష్మీదేవి ముందు అఖండ దీపం వెలగాలి. ఉద్యాపన పూర్తి అయిన తర్వాత 10 మందికి సంతర్పణం చేయాలి. మీరు చెప్పినట్టే చేస్తానండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ 10 రోజులు ఒంటిపూట భోజనం, ఒంటరిగా నిద్ర. అర్థమైందా? అలాగేనండి. అతి పవిత్రంగా ఉండాలి. సౌభాగ్యలక్ష్మి వ్రతంలో లక్ష పసుపు నోములు వచ్చిన ఇల్లానికి అంతులేని 5వతనం, కడుపు చల్లన కలుగుతాయంటారు. ఈ అక్షంతలు మీకు సర్వసౌభాగ్యాలు కలగజేస్తాయి. నేను వస్తాను. అలాగేనమ్మా. వస్తానమ్మా. అమ్మా లక్ష్మి, ఓ భూలోక మహాలక్ష్మి రూపం అని, ఆవు పొదిగి అమృత భాండవని అంటారు. మా ఇంత ఉన్న నీకు మమ్మల్ని చల్లగా కాపాడుతుంది. నన్నమ్మా ఇదిగో లక్ష్మీదేవి ప్రసాదం, ఇది తింటే నీ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ ఎగిరిపోతాయి. మా నాయనే, నీ తల్లి కడుపు చల్లగా, నీ నోటి వాక్యాన నాకే నొప్పి లేకపోతే సత్తి నీ కడుపును పుడతానరా. పుట్టి మళ్ళీ నా కొంప ఉంచుతారా? ఎన్ని జన్మలెత్తినా చక్రవడ్డి లాగా నన్ను వదిలేటట్లేదే. అబ్బా సలుపు సలుపు. పళ్ళ సలుపు దేవుడు ఎరుగు. మీ అమ్మ చేసే రథాలతో నేను సంపాదించే వడ్డీ రెక్కలు చేరిపోతుందిరా. ఏమిటా మాటలు? అమ్మాయి వింటే బాధపడుతుంది. వినకపోతే నేను బాధపడతాను. అయినా అంతంత నెయ్యి తగరేసి దీపాలు నైవేద్యాలు ఆ నోరు దేవుళ్ళకి ఎందుకు చెప్పు? అబ్బా అబ్బో తప్పుడు మాట్లాడుతుంటే పడనొప్పులు ఎలా తగ్గుతాయి? అమ్మాయి గారు నమస్కారం. బాబు డబ్బు తెచ్చావా? తెచ్చాను బాబు. ఇది ఎంత? 5 వడ్డీ 50 రూపాయలు. 5 రూపాయలు ఆలస్యానికి ఎవడిస్తాడు నీ బాబు? 5 రూపాయలు వడ్డీ మీద వడ్డీయా బాబు? ఏమిటయ్యా ఆశ్చర్యం, చక్రవడ్డీ లెక్కలు చదువుకోలే? ఇది అన్యాయం బాబు. ఆ మాట అంటా నీ సిగ్గులేరు. ఖచ్చితంగా డబ్బిస్తాను. కాళ్ళ వెళ్ళబడి డబ్బు ఉంచుకెళ్ళావే, ఇచ్చేటప్పుడు ఆ బుద్ధి ఉండదు. నోరు మూసుకుని ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకురా. ఆలస్యం చేశావో కొంప మీద కూర్చుంటా. అబ్బా వెళ్ళవయ్యా. తాతయ్య ఒట్టి పిసిడి కొట్టినమ్మా. ఇప్పుడే ఉంది నాయన, నా పెళ్ళైన కొత్తల్లో అయితే పక్కింటి వంటల వాసన చూడటం తప్ప మే వండుకు తింటం లేదు. ఏదో మీ నాన్న కడుపును పడ్డాక సుఖపడ్డాను. అవును నాన్న ఇంకా రాలేదే నాన్నమ్మా. వాడప్పుడే వస్తాడా? ఊళ్ళో జాతరలు వేడుకలు జరుగుతున్నాయిగా, ఎన్నో పోటీలు పందాలు. గ్రామాల్లో అడ్డు లేని మునగాన్ని, పాతూరు నుంచి పంజానికి వచ్చిన బాణాగర బసవయ్యని నేను. పశ్చిమే సవాల్, గుండెలున్న మనగాడు ఎవడైనా ఉంటే ముందుకు రండి. సోదరులారా సోదరులారా, మన ఊరి పేరు నిలబెట్టండి. రండి ముందుకు రండి, ఇది పంజం 10 బంగారు కాసులు. రండి ముందుకు రండి. మున్సిపల్, మీ ఊర్లో మూతికి మేషం ఉన్న మగాడు ఎవడో లేనట్టుంది. నాతో పోటీ అంటే మాట్లా. సరే పన్నెండు డబ్బు. ఇతడితో పోటీ చేయగల సమర్థులు ఎవరూ లేరా? ఎవరూ లేరా? ఆపవయాని అరుపులు. పదే 12 డబ్బు. పందం బంగారు కాసులు కానీ పచ్చగడ్డి కాదురా బసవయ్య, తేరగా పడేయటానికి.
మూతి మీద పెద్ద మేస ఉన్న మగాడా రారా మన దెబ్బ కాసుకోరా మన ఊరి పరువు నిలబెట్టావు రామరాజు ఇదిగో పంజం డబ్బు రామరాజుకి జానకి ఇవాటి ఇంటి ఖర్చు లెక్కలే పట్రా ఓం చక్రవర్తి అయి నమః పసుపు డబ్బులు దేనికి మనల్ని ఎక్కించావు పట్టారు పసుపు తమ్ములు రవి గుడ్డలు పూలు పళ్ళు ఇంట్లో చెంబు కంఠం తప్పేలా అన్ని దోచిపెట్టే నోవా అమ్మా ఇది ఇదో చూడు నోవులు వ్రతాలు పూజలు చేస్తూ ఉంటే ఇంట్లో పెట్టే నిండవు మాధవాయ్ నేను కానీ ఇవి నీ ఎరగనంత అద్భుతంగా జరిగాయి పాతూరు నుండి బాణాకర బసవ ఇచ్చాడు వాడిని గెలిచేవాడి పరగణాలు ఎవ్వడూ లేరు అంతటి వాడా ఇంతింత కండలు బుర్ర మీసాలు పెద్ద పెద్ద ఎర్రటి రిబ్బు రిబ్బుమని వాడు ఖాళీలో కర్ర తిప్పుతుంటే ఒకటే శబ్దం తగిలితే ఎక్కడ తలలు పగిలిపోతాయోనని ఎక్కడ వాళ్ళు అక్కడే పారిపోయారు మరి వాడితో ఎవరు పోటీ పడలేదండి పడ్డాడు మహాలక్ష్మీదేవి భక్తురాలు భర్త ఒకడు ముందుకొచ్చాడు వచ్చిన తర్వాత కర్రలు పటపటా దొరికాయి ఇద్దరు గిరిగిరా తిరుగుతున్నారు గాల్లో ఎగిరెగిరి పడుతున్నారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరికి తెలియట్లేదు గెలిచారు నా భార్య గనక లక్ష్మీ భక్తురాలైతే ఈ దెబ్బతో బసవయ్య పడిపోగాక అంటూ అడిగిన అనిపించాడు అంతే బసవయ్య కూలిపోయాడు అబ్బా ఇంతకి ఎవరు నన్ను గెలిచారు ఇంకా తెలియలేదట్రా పిలిచి నాయన మీ నాన్నగారి బాబు ఓహో భలే భలే చూడండి నా భక్తి పూజ ఏ పాటిది అంతా మహాలక్ష్మి దయ ఇదిగో మనం గెలిచి పట్టుకొచ్చిన 10 బంగారు నాణ్యాలు దీంతో తమరు మెళ్ళలో నగలే చేయించుకుంటారు గాజులే చేస్తే భద్రంగా ఉంటాయి కొడుకు కోరికే కోడలు మొత్తం తీరే అవసరం లేదన్నమాట ఎంతసేపు డబ్బు డబ్బు పిచ్చిదారా డబ్బు లేని వాడు డబ్బు కొరగాడు అబ్బా సలుపు ఇదంతా నా కోసం వీళ్ళందరి కోసం కాదు నాన్న నువ్వు నన్ను మోసం చేసి పోటీలు తీసుకెళ్లేదు కదా మరి నువ్వు అమ్మకు పూజలో సాయం చేయాలి కదా అందుకని తీసుకెళ్లేదు రేపు లక్ష్మీ ఆలయంలో నాదస్వర గాన కచేరీ ఉంది మహారాజు యువరాజు కూడా వస్తున్నారు అక్కడ తీసుకెళ్తానే ఏమండి
త్వరగా స్నానం చేసండి, ప్రసాదం తీసుకుందరు కానీ. వర్షకు మేనత్త కొడుకునైనా ఇంతవరకు మేఘాలు పాలు కట్టలేకపోయాను. ఒక పని చేద్దావా, చాటుగా ఆ మూడు ముళ్ళు వేయించుకుంటావా? నీకే మూడు ముళ్ళు వేస్తావు. నేను అన్నం తిని మూడు పూటలు అయింది, దిక్కులేని దాన్ని నన్ను ఎవరు ఆదరిస్తారులే? అదేంటి కంటారు, నీ జామపళ్ళు వ్యాపారం ఏమైంది, బాగా జరగట్లేదా? నా జామపళ్ళు ఎవరు కొంటలేదు బావా. అయ్యో ఇప్పుడు ఎలా, నీకు ఎదురు డబ్బు సాధించేద్దామంటే మా జేజమ్మ నన్ను అరిసిలో నొక్కేస్తుంది. ఆగచ్చా ఆగచ్చా, వీడెవడు? కష్టాల్లో నాదా నాడుకోలేని వాడికి నీకు ప్రేమ కోలేమిట్రా అర్థగా. పూని పాముగా, పాముని భామినిగా, భామిని కామినిగా చేయగల సమర్థం మేమున్నాం. ఈ మంత్రాల బడి నీకోసం పరితపిస్తున్నాడే బాల. ఈ దిష్టగాన్ని పట్టుకుని వేలాడలేరా? మంగళగిరి తిరణాల్లో నిన్ను చూచితి, మన శిచ్చితి, ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చితి. బాలా నీ ఆకలి తీర్చడం చూడు, తరిగడతాం తరిగడతాం థో థో. పప్పు పాయసంబు, వివాహ భోజనంబు తిను, తిని నీ ఆకలి తీర్చుకో. నీ మంత్రాలు నా గంటాలు నీ దాన్ని తీసుకోవాలనుకుంటున్నావా? నేనెవరో తెలుసా? తరగండి కేడీను. నా దానికి అడ్డు వచ్చేదమే నిన్ను కర్తకం చేశాను కలక. రాత్రికి వచ్చేద ఆరు బయట మల్లె పూల పక్క వేసి సిద్ధముగా ఉండు, పడాలి పడే. ఏంటో సచ్చినాడా? పొద్దుపోయింది, నానమ్మ దగ్గర పడుకుంటే తప్ప నీకు నిద్రరాదుగా, వెళ్ళి పడుకు. నేను ఇవాళ నీ దగ్గరే పడుకుంటానమ్మా. సరే బాబు పడుకు. అమ్మా. ఏమిటి బాబు? లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బిస్తుందంటారు, మరి అందరికీ ఇవ్వదేమ్మా? మనుషుల్లో నీతి నిజాయితీ, ఇళ్లల్లో శుచి శుభ్రత ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వస్తుంది. శుచి శుభ్రత అంటే? శుచి శుభ్రత అంటే ఏమిటో తెలియటానికి పెద్దలు ఒక కథ చెప్తారు. ఒక ఊళ్ళోకి లక్ష్మీదేవి వచ్చిందంట. ఏ ఇంట్లో వాళ్ళు ఉందావా అని ఆలోచిస్తూ వీధులు నడుస్తుందంట. అప్పుడు ఈ ఊళ్ళో ఎన్నో ఇళ్ళున్నాయి, ఎంతో మంది మనుషులున్నారు, అందరూ నన్ను పూజించేవాళ్ళే, ఆహ్వానించేవాళ్ళే, మరి ఎవరింట్లోకి వెళ్ళను? చిచి, ఈ ఇల్లాలు కసం ఊడవకుండా, పాచి పని చేయకుండా పొద్దున్నే పొట్ట నింపుకుంటుంది, కనీసం బొట్టు కూడా పెట్టుకోలేదు. అబ్బే, ఈ ఇంట్లో నేను ఉండలేను. ఎంత బిట్టోరం, పొద్దున్నే ఇంటిని శుభ్రం చేయటం మరచి కల్లో పేరు చూసుకుంటున్నారు పాప. ఈ ఇంట్లో పెద్దమ్మకి తప్ప చిన్నమ్మకి నాకు స్థానం లేదు. పొద్దున్నే పాత బట్టలు కుట్టుకుంటున్నావా తల్లి? ఇంటికి రావాలనుకున్న లక్ష్మిని త్రోసిపుచ్చుకుంటున్నావు పాపం. ఈ ఇల్లాలు ఎంత అందంగా ఇంటిని శుభ్రపరచుకుంది. ఇంటి ముందు కళకళలాడే ముగ్గులు వేసింది, దేవుని ముందు దీపారాధన చేసింది. ఈ ఇల్లు నా నివాస స్థలం. ఎవరమ్మా ఇంట్లో? ఏమ్మా ఈ ఇంటి ఇల్లాల్ని, బయటికి రామ్మా. బయటికి రాలేను, నాకు నా భర్తకు ఒకే వస్త్రం ఉంది, ఆయన భిక్షాటనకు వెళ్ళారు, అందుకే తలుపుతాటుగా ఉన్నాను తల్లి. ఇదిగోనమ్మా చీర, దయగల తల్లివమ్మా. మీనాక్షి, మీనాక్షి, చూసావా ఈ రోజు భిక్షాటనలో ఎన్ని బియ్యము ఎన్ని కూరగాయలు దొరికాయో? మీ శుచి శుభ్రతకు ముచ్చట పడ్డాను శ్రీ మహాలక్ష్మి, ఇక నుంచి మీ ఇంట్లోనే ఉంటాను. శుచి శుభ్రత ఉన్న ఇంట్లోకి అలా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.
ఇక పడుకో. కుమారా, ఆ నాదస్వరాలాపనకు నాలోని అణువణువు పరవశించిపోతోంది. ఆగలేకపోతున్నాను. అక్కడికి వెళ్ళి నాట్యం చేస్తాను. నాగిని, మానవుల జోలికి వెళ్ళడం మహాప్రమాదం. వద్దు నాగిని. అదుగో ఆ స్వరం ఏళను. నా హృదయాన్ని అటువైపుకు లాగుతోంది. ఆ రాగ విన్యాసంతో నా దేహం వశం తప్పిపోతోంది. పరవశించి ఆడంది. బ్రతకలేను, ఆగలేను. నాగిని, నాగిని,
అత్యద్భుతం. అర్థానికి శబ్దానికి సంగీతానికి సాహిత్యానికి పొంది కుదిరింది. నీ నాదస్వరాలాపనకు ఈమె నాట్యానికి. రామరాజు, ఈ హారాన్ని బహుమతిగా స్వీకరించు. మీ కళాభిరుచికి నా కృతజ్ఞత మహారాజా. కుమారి, నీ నాట్య విన్యాసానికి మేము పరవశలమయ్యాం. ఈ హారాన్ని స్వీకరించు. ధన్యురాలను ప్రభు. వెళ్ళొస్తాం. మాడవ మహారాజ ఉత్తరవర్మ గారికి, మాడవ మహారాజ ఉత్తరవర్మ గారికి, మాడవ మహారాజ ఉత్తరవర్మ గారికి, మాడవ మహారాజ ఉత్తరవర్మ గారికి. దానికి నువ్వు మాధవ ఇంటికి వెళ్ళండి, నేను మహారాజు గారిని సాగనం పోస్తాను. రామరాజు, రామరాజు ఇటు. మీరా ఇక్కడున్నారే? నీ గాన విద్యకు పరవశించి ఆడిన భామను పలకరించకుండా వెళ్ళడం మీకు భావ్యమేనా? పాట కోసం ఆట, ఆట కోసం పాట కదిలి రావటం పరిపాటేగా. అసరే, అసలు మీరెవరు? నీ గానంలోని శృతిగా, నీ భావనలోని మధుర స్మృతిగా కలకాలం ఒదిగిపోవాలని కాంక్షపడుతున్నా ఒక ఆడదాన్ని, నాగకన్యను. నన్ను నిదాన్ని చేసుకోవు. నాకు పెళ్ళయింది, భార్య పిల్లలున్నారు. నీ భార్య నాకంటే అందగట్టా? ఏది, నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. నీ కళ్ళు కామాగ్ని పొగలు కక్కుతున్నాయి, నా భార్య కళ్ళు చల్లని ప్రేమ జల్లులు కురిపిస్తాయి. నీ నాదానికి తగిన విధంగా తాళం వేయగలిగిన దాన్ని. నా అడుగుల కదలిక నీకు వింత అనుభూతినిస్తుంది. నీ అడుగులు అందరూ 10 మందిని ఆకర్షించాలని పరుగులు తీస్తే నా భార్య పారాణి పాదాల మెట్టెలు 10లింగా నా కొరకే వేచి ఉంటాయి. మరి ఈ వంపు సొంపులు? నీటి మీద గీచిన గీతల వంపులు నిలిచేవి కావు. నా సౌందర్యాన్ని నువ్వెన్ని రంగుల్లోనైనా చూసుకోవచ్చు. ఓసర వెళ్ళి కూడా రంగులు మార్చగలదు, ఊరికే ఎందుకు అవస్థపడతావు? పసుపు కుంకాలతో కళకళలాడే నా భార్య పవిత్ర సౌందర్యం ముందు నీ తణుకు బిలుకులు నన్ను ఆకర్షించలేవు. మేం మానవులు, ధర్మబద్ధులం, మీ మాదిరి కాదు. దయచేయి. మానవుడు చేసిన మర్యాద బాగుంది కదా? అతన్ని నా కాళ్ళ దగ్గరికి రప్పించకపోతే నేను నాగకన్యను కాను. అదంత సులభం కాదు. నీ సలహా నాకు అనవసరం. ఆడది చెంచల స్వభావి అన్నమాట రుజువైంది. లేకపోతే ఈనాటి వరకు నన్ను ప్రేమించిన నాగిని ఇప్పుడు మానవుణ్ణి కోరుకోవడం ఏమిటి? దీని పర్యవసానం ఎలాగుంటుందో. గంపాలు, మంత్రదాల భయంతో నీకు అన్నం పెట్టి నిన్ను సొంతం చేసుకుందాం అనుకున్నాడు మరిడే గారు. పిచ్చి కొంక, నువ్వు నన్ను అతిగా ప్రేమిస్తున్నావని వాడికి తెలియదు పాపం. గంటారు బావా, బావా పరిగడి నా పనికి మాలిన వెదరవా బాల. పండు వెన్నెల ఇక ఈ అడ్డేల బాల. బయట పైపక్క ఒలిస్తేనే కదా లోపల పండు బయట పడేది. ఇదిగో నీ తోలు ఒలుస్తా జాగ్రత్త. ఇదిగో బాలా,
సంపాదన లేనిదాని. నీ కాకలేసిన ప్రల్లా నా దండంతో మంత్రించి నీ ఆకలి తీర్చగలవాడు కాదనకు బాలా. నాకు ఆకలిస్తే మా బావ తీర్చగలడు, ఇవాళ తప్పితే రేపైనా కాస్త గుస్త సంపాదించగలడు. ఎంత పొగరే నీకు, ఆ దరదలు గారి కంటే తీసిపోయానా? ఇదిగో నీకు 2 రోజులు గడిపిస్తాను, నువ్వు ఓడకపోయావో నిన్ను ఆపుదల పాలు చేస్తాను. ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి, నేను చూశాను. పోరా అన్ని కోతలు. ఒరే వీడే విధంగా దయ్యాన్ని చూసినట్టయితే అక్కడే గుండెపోయి చచ్చేవాడు. అవునరా, ఒరే నేను అమ్మనరా. నువ్వునరా? అరే గరుడయ్యా, దయ్యాలంటే ఎట్టా ఉంటాయిరా? దయ్యం ఎట్టా ఉంటుందా? ఇలా ఉండి రోడ్లో రుబ్బుడు పత్రులాగా పాదాలు ఇలా వెనక్కి పెట్టి. అసలు దయ్యాలంటే నాకు భయం లేదు, ఎందుకంటే అసలుంటేగా. అదండి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి మీలో ఎవరైనా మనిషి పుడు తేగలరా? తేగలవా? అసలు మనవుళ్ళు అంత ధైర్యం గల మొనగాడేవాడరా? మా రావరాజు ఉన్నాడు. అవును మా రావరాజు తెస్తాడు. అన్నా అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి తెల్లారం దాకా అక్కడే నిద్రపోయి ఉదయం వచ్చేటప్పుడు మనిషి పుర్రె తీసుకురాగలని మేము, తీసుకురాలేవు అని వీళ్ళు పందెం కాశాం. అన్నా నా పరువు నిలబెట్టన్నా. ఏ తడవా, మీరందరూ పందానికి సిద్ధమేనా? అయితే శ్మశానానికి ఈ రాత్రికే వెళ్ళి మనిషి పుర్రెని తీసుకొస్తాను. ఏమిటండి ఈ పంద్యాలు, శ్మశానానికి వెళ్ళటం పుర్రెని తేవటం అవన్నీ క్షుద్రదేవత ఉపాసన చేసే వారికి తప్ప మనలాంటి సంసారాలకు తగదండి. గరిడయ్య కోసం ఒప్పుకున్నాను, దానికి ఏం భయం లేదు, వెళ్ళొస్తాను. ఉండండి. చూడండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ దూరం పోకుండా చూసుకోండి. అందగాడు రానా రాజా?
నువ్వే కావాలి. కామాగిల్లో దహించుకుపోతున్న కామిని నా కోరిక తీర్చు. నా మనసులో మనస్సు నిలిపి చేతితో చేయగలవు. చూడు, నాకు పెళ్ళయింది. నేను నిన్ను వదలలేదు. నేను ధర్మాన్ని తప్పలేదు. నా ధర్మపత్నికి ద్రోహం చేయలేదు. దురాశతో నా వెంట పడ వాళ్ళు ఎలాగైనా సాధించి తీరుతాను. అమ్మ లక్ష్మి, వారు పందే అని చెప్పి పొద్దున్న వినకుండా వెళ్ళారు. ఇంకా రాలేదు. ఏం పర్వాలేదు, అన్నక్షేమంగా వస్తాడు. అదిగో నాన్న. ఏం రావద్దన్నా, శ్మశానానికి వెళ్ళావా? మరి ఆర్వాలుగా తెచ్చావా పుర్రే? అందం గెలిచావాజు ఎలా సన్యాసులు ఇప్పుడేమంటావు? రండి.
నాగిని, ఈ ఇంటి పరిసరాల్లో కూడా నువ్వు రావడం ప్రమాదం. నువ్వు కోరుకునే ఈ మానవుని భాగ్య జానకి లక్ష్మీదేవి భక్తురా. మూర్ఖంగా ప్రవర్తించావా, ఆ లక్ష్మీదేవి కోపాగ్నికి బలి అయి బూడిదైపోతావు. నా మాట నా వెంట రా. నా దారి కడ్డు రాకు. ఇష్టం లేని ఆడదాని వెంట పడే నీకు సిగ్గులేదు? బాగా దెబ్బతింటేనే గానీ నీకు బుద్ధి రా. ఇప్పుడు ఏం చేయాలి? తొలగిపోయింది. ఇక దీన్ని లక్ష్మీవ్రత భంగం చేయాలి. ఏం లేదు జానకి, ఎవడో దుర్మార్గుడు మన వీధిలో ఉన్న అమ్మాయిని బలాత్కరించిపోయాడు. పిరికి వేధవ పారిపోయాడు. అయ్యో యాండి, ఇంత గొడవ జరుగుతున్నా మన ఇంట్లో గాని వీధిలో గాని ఎవ్వరు లేవకపోవటం మానగాలేదు. ఏమిటండి పదండి పిచ్చిదానా, నా మాయ వల్ల మోహం కన్నుగప్పి కామోద్రేకంతో నీ మొగుడు ఏం చేస్తాడో చూడు. యాడి, 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 యాడ
జరిగింది. రామరాజు పాపం, నీ పసుపు ముద్దల భార్యతో ఈ ఒక్కరాత్రి గడుపుకో. రేపటి నుండి నా బాహు పంజరంలో బానిసవు. రామరాజు, నిన్నే ఇది మన ఇద్దరి కోసం నిర్మించుకున్న కంకాళ వసంతవనం. ఇటు చూడు. ఎప్పుడు కాదన్నాను. రా రా కమని.
రాగిని ఎందుకో ఇంత ఆనందం. కోరిన మగవాడు దొరికాడు కాబట్టి. ఊహల్లో తేలిపోతూ పిచ్చిగా పగటి కలలు కనకు. నీ ప్రియుడు రామరాజు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? అదుగు అటు చూడు. ఈ దెవతో దీని అంత చూస్తాను. ఎవతవే నువ్వు? నా వనంలో ప్రవేశించి నన్నే ప్రశ్నించే నువ్వెవతవే? నేనా? ధూమ్రాక్ష, తామ్రాక్ష, కర్కోటక, కరోటక, పుష్ప దంష్ట, కాలాముఖాది నాగవీరుల కదినాదుడు, అతల కుతల తల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలలో తనకెదురు లేని తక్షక నాగేంద్ర మహారాజు కుమార్తెను, పేరు నాగిని. పాపం నువ్వెవతివే? భూత ప్రేత పిశాచ సాఖిని ఢాకిని కంకాల కాపాలగాది గణాల కథినాదుడు సప్త సముద్రాంతర సకల భూమండల శ్మశాన సామ్రాజ్యాధిపతి అయిన కంకాల మహారాజు గారాబు పుత్రిని, పేరు కామిని. ఓ, నా రామరాజుని నువ్వెవతివే తీసుకురావడానికి? నీ రామరాజా? నీకేం తాళి కట్టాడా? ఇతడికి నువ్వెంతో నేను అంతే. కాదు, అతన్ని నావాణ్ణి చేసుకోవడానికి లక్ష్మీవ్రత భంగం చేయించి అడ్డంకులన్నీ తొలగించుకున్నాను. ఆ అవకాశం ముందుగా నేను తీసుకున్నాను. ఇతడిప్పుడు నావాడు, మర్యాదగా మరలిపో. కామిని, పోనీ, ఇద్దరూ నాతో ఉండిపోకూడదు. కామంతో కళ్ళు మూసుకుపోయా? ఛీ, మగబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఏయ్, చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, వెళ్ళిపోతావా లేదా? ఎముకల గుడివి, నీకెంత తండకమరమే, నిన్నేం చేస్తానో చూడు. నీటి పావువి, నువ్వేం చేయగలవే నన్ను? నా విషాగ్ని జ్వాలతో నిన్ను భస్మం చేస్తాను. నా కంకాల పాదంతో కసులో నీ శిరస్సు తొక్కుతాను. చూపవే నీ శక్తి ఏమిటో. అయితే కాసుకో. చరిసమానమైన శక్తి గలవాడు. అవును, మనం ఇద్దరూ స్నేహంగా ఉండడం మంచిది. అవును. మన ఇద్దరి శక్తులు కలిసిన ఈ తక్షక కంకాల యంత్రం మనకేదైనా ప్రమాదం రాబోతే మనల్ని ముందుగానే హెచ్చరిస్తుంది. ఇక నుండి ఈ రామరాజు ఒకరోజు నావాడు, ఒకరోజు నావాడు. Thank you.
చూడండి. ఏమండి అత్తయ్య, 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 మీ అబ్బాయి కనిపించలేదు అత్తయ్య, నాకు భయంగా ఉంది. ఈ మాత్రం దానికే భయం ఎందుకమ్మ? రాత్రి రాత్రి వ్రతభంగం జరిగింది అత్తయ్య. అప్పచారు ఎంత పని జరిగింది? ఏమండి, ఏమండి, ఏంటి, ఏంటి? అబ్బాయి కనిపించలేదండి. డబ్బు పోయినట్టు గాబర పడతావేంటి? ఎక్కడికో వెళ్ళుంటాడు, వస్తాలే. అమ్మా, నాన్నంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటాడమ్మా? ఏమో బాబు, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. నాయనా మాధవ, ఎక్కడికి రా. నాన్న కనపడటం లేదు, అమ్మ ఏడుస్తుంది. నాన్న ఎక్కడున్నాడో వెతుకుంటాడు. ఇల్లు ఆకలి గొడ్డు బాధ అంతా అదుల్లో కలిసిపోయారు నాయన. అవును, మేమంతా కడుపు చేత పట్టుకుని దేవి అంటూ ఇక్కడ సత్యంద్రా బాబు. నేనా ముసలి మొండని, ఇదా కోరికలు తీరకుండానే మొండ మధ్యన కోడలు విలాసం. ఇది తెలుసుగా, నా కూతురు పర్వతం, వీడున్నాడే, ఎందుకు పనికిరా అల్లుడు అప్పాలు. ఒరే నాయన, నువ్వే దిక్కురా మాకు. అదే పడుకు, అందరు ఇక్కడే ఉండండి. బావగారిది బంగారు మనసు. అబ్బా నిన్న మెమర్తల్లో కొట్టుపోయిన ఆస్తి అంతా ఇంట్లో రాబట్టుకోవాలి, జాగ్రత్త. ఏమా కొడలా, ఇంకా మంచం పట్టే ఉన్నావా పాపం? ఏ మంచం పట్టినా పర్వాలేదు, కానీ ఈ ఇంటికి మాత్రం శని పట్టకుండా ఉంటే చాలనుకున్నాను. ప్రజలు జరుగుతున్నట్టుంది. ఏమన్నా నేను శనిలో శని ప్రశ్న అంటున్నా? రక్త మంత్రులు పట్టుకుని ఎంత మాట అంటావు? అమ్మా లక్ష్మీదేవి, నువ్వు చిన్నమ్మకు నీకు అపచారం జరిగింది, పెద్దమ్మ ఇంట్లో అడుగు పెట్టింది, ఈ ఇంటిని నువ్వే కాపాడు తల్లి. అమ్మ లక్ష్మీదేవి, నాన్న కోసం ఊరంతా వెతికాను, కనబడ్డ వాళ్ళందరినీ అడిగాను, కానీ ఆయన చాడు తెలియడం లేదు. మా నాన్న ఏమయ్యాడు? మా నాన్నను చూడకుండా నేను ఉండలేను. అన్నీ తెలిసిన జగన్ మాతో నువ్వే దిక్కు. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. లక్ష్మి, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. 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 బాబు ఎవరు మీరు? నా పేరు నా మాడ సాతయ్య అంటారు. మీ నాన్న తిరిగి వచ్చే ఉపాయం లేదు చెబుతారుగా. చెప్పండి స్వామి, త్వరగా చెప్పండి. అర్ధరాత్రి వేళ శ్మశానంలోకి వెళ్ళి ఎంత భయం వేసినా వెనక్కి తిరిగి చూడకుండా మల్లి చెట్టు మొదట్లో భైరవ విగ్రహాన్ని తొంగి తీసి ముందు పాలతో అభిషేకం చెయ్యాలి. ఆ తరువాత నీ రక్త తర్పణం కూడా చెయ్యాలి సుమా. అప్పుడు భైరవ శంఖం ప్రత్యక్షమవుతుంది. ఆ శంఖాన్ని వదితే నీ నాన్న ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా తప్పకుండా తిరిగి వస్తాడు. అలాగే స్వామి, మీకు చెప్పినట్టే చేస్తాను. చెప్పు లక్ష్మి. విన్నావుగా, ఈ రాత్రికి మనం శ్మశానానికి వెళ్ళి భైరవ శంఖం సంపాదించాలి. పద Ha 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 ha!
ఎంత భయం వేసినా వెనక్కి తిరిగి చూడకుండా మరియు చుట్టూ మొదట్లో లక్ష్మి ఇక్కడేదో పొగుస్తుంది చూపించుద్దామే. అభిషేకం చేయి, తర్వాత నేను రక్త తర్పణ చేస్తాను. రా. పని లక్ష్మి. చాలు రా లక్ష్మి. భైరవ శంఖం పొందే ఉపాయం చెప్పిన స్వామి, ఈ వింత ఏమిటో తెలియడం లేదు. దయచేసి చెప్పు స్వామి. మాధవ, రెండు దుష్ట శక్తుల ప్రభావం వల్ల నీ తండ్రి ఈ చిలక రూపంలో ఉన్నాడు. ఆయనకు ఈ రూపం నుండి విముక్తి ఎలా కలుగుతుందో నాకు తెలియదు నాయన. భైరవ సంఘం గురించి చెప్పిన స్వామి ఇప్పుడైనా చెవులో చెప్పారు. ఏంటి దారుణం? లేదు, వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. మళ్ళా మీ రూపం మీకు ఎలా వస్తుందండి? నాన్నా, నువ్వు మళ్ళీ మామూలుగా మాకు ఇప్పుడు కనబడతావు. నాన్నా, మాకు మీరు ఎలా దక్కుతారు? మాకు ఎవరో చెప్పు నాన్న. ఎన్ని కష్టాలు ఎదుర్కొనేలా నిన్ను దక్కించుకుంటావు నాన్న. మాకు మాకు ఉపదేశించే మహాత్ములు ఎవరు ఎవరున్నారు? చూడండి యానే. ఏమండి
అది మా భైరవ దేవశక్తి. ఆ శక్తి ముందు నీ శక్తి చాలదు. ఓం భైరవాయ నమః. చూస్తే తప్పే ఉందిలే చలుపు. పోండి, నాకు సిగ్గేస్తుంది. మీ భార్య ఏమనుకుంటుందో? అది రోగిష్టిది విలాసం. నా బ్రతుకంతా ఏకాదశి. నా మాట కాదని అలా చేస్తే ఇంట్లో వాళ్ళంతా నన్ను చులకనగా చూస్తారు. ఎవరు నిన్ను చులకనగా చూసేది? అందరూ నీ ఆజ్ఞకు లోబడి ఉండాల్సిందే విలాసం. ఇంటికి నా కంటికి నువ్వే రాణి. నా ఒంటి మీద నగలా నాణ్యాల మీ కంటికి రాణిలా కనిపించడం. భోషాణంలో నగలన్నీ రాత్రికి తోటలోకి రా కాసేపు కృష్ణ రావాలనుకుందాం. రాత్రికి తోటలో కలుసుకుంటారట, మళ్ళాగా అక్కడి వీక్కి రాతాడుకుంటారేమో చూద్దాము. ఏంటి ముసలాడు, అర్ధరాత్రి తోటలో ఎవరా కృష్ణ రామ అనుకుందామని అంత లేకుండా పోయాడే. ఏమిటి కోతలు? గంటారు, ఎవరో కుర్రాడు వస్తున్నాడు. గంటారు, వీడు చూస్తున్నా గుట్టు బయటపడదు కదా, వీడిని బుట్లేసుకుంటే. గంటలు గంటలను గుండ్రంగా తిరగకపోతే ఇటు రాకూడదు. మీరు మీరు కాదు, నువ్వు అని చాలు. ఆరుబోయిటా నాకు సిగ్గు. నేను గంటల్ని. నిజంగా గంటలేనా? దెయ్య రూపంలో ఉన్నావా? గంటల రూపంలో ఉన్నావా? గంటలు గంటలు పండు వెన్నెల, నువ్వు నేనును. ఒరే దడదగలు, అడుగడుగునాన్న అడ్డుకొని చుట్టివి, ఇక నీ కోతి చేష్టలు సహింపజాల. తరిగణ తోం తరిగణ తోం, ఇక కోతి వైపు తోం. ఒరే కోతి గరిడయ్య, 14 దినములు వనవాసము, 10 దినములు అన్నము లేక ఉపవాసము ఉండుము. ఇక మారు మాట్లాడక వెంటనే పొమ్ము రా కోతి. బాలగంటాలు, నీ బావ బిడ్డ వదిలిపోయింది. రా 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 రా. నా బావని కోతిని చేసినంత మాత్రాన నీకు నేను లొంగుతాను అనుకున్నావా? సచ్చినాడా, నీ జన్మదయ్య, నీ చేతలేరుగా, నిన్ను పురుక్కుంటా నాశనం అయిపోతావరా?
ఏమి బాల, ఎంత ప్రయత్నించినను చేతికి చిక్కకున్నదేమి? ఒకవేళ ఈ గడ్డము శృంగారమునకు అడ్డముగా భావించినదా ఏమి? పాపా బాబామ్మా. అమ్మ లక్ష్మి, అపచారు దోషం వల్లే వారు రూపం మారి నాకు దూరం అయ్యారు. నన్ను ఎంతైనా శిక్షించు, కానీ వారిని మాత్రం ఏ రూపంలో ఉన్నా ఎక్కడున్నా చల్లగా కాపాడు తల్లి, చల్లగా కాపాడు. అమ్మా, ఎవరొచ్చారో చూడు. రండి సావిత్రమ్మ గారు, నా వల్ల వ్రత భంగంసరికి వారి రూపం మారి నాకు దూరం అయ్యారు. తిరిగి లభించే మార్గం ఏమిటి చెప్పండి. అంతా విన్నానమ్మా. మళ్ళీ సంకల్పం చేసి దీక్ష పట్టు. 101 కమలాలతో 10 రోజులు లక్ష్మీదేవిని పూజించు. 11 మంది ముత్తైదువులకు వాయన దానాలు ఇచ్చి ఉద్యాపన చేసుకో. ఏ రూపంలో ఉన్నా ఏ దుష్టశక్తులు నీ వారిని ఆవహించినా అన్నీ తొలగిపోయి నీ భర్త నీకు లభిస్తాడు. దోషం అంతా పోతుంది. దోషం పోవడం కాదు, కొంపంతా దోచుకుపోతుంది. చాలేమని సలహాలు, దయచేసి వెళ్ళు. ఈవిడి గారు పూజలు వ్రతాలు అని మడిగట్టు కూర్చోబట్టే ఆ మూడు కాస్త విసిగిల్లేసిపోయాడు. అతగారు తిరిగి రావాలంటే ఈవిడి గారు ఇప్పుడు ఊజులు ఆగాలి. ప్రాణాలు ఆయన రాళ్లకు ఆయనాలు దీక్షలు అంటూ ఇంట్లో ఉన్న డబ్బంతా నాశనం చేస్తున్నావా తల్లి? తప్పు కాదు, తిన్నదరకపోయి జబ్బు చేస్తే వ్రతాలు పూజలు, తిన్నదరగినప్పుడు వ్రతాలు పూజలు ఎందుకమ్మా? అది అవునవును. అంత మాట్లాడే. అవునవును, వాడు చెప్పింది నిజం. ఇక మీదట ఈ ఇంట్లో ఏ పూజలు జరగని వీలేదు, డబ్బు ఖర్చు కావడానికి వీలేదు. జాగ్రత్త, పదండి. నిన్ను చూస్తే జాలేస్తుందమ్మా. నేను సాయం చేద్దామంటే ఈ దీక్ష బోనేవారు దానంగా ఏది బయట నుంచి తీసుకోకూడదు. ఎలాగైనా నీ వాళ్ళని ఒప్పించి దీక్ష పూర్తి చేసి నీ భర్తని దక్కించుకోమ్మా. నేను వస్తాను తల్లి. బాబు మాధవ, ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యను? నేను ఎలా దక్కించుకోవాలి? అమ్మా, తాతయ్య పూజ డబ్బు ఇవ్వకపోతే నేను కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తానమ్మా. పసివాడివి, నువ్వేం చేయగలవు బాబు? అమ్మా ఇలారా, నువ్వే ఇప్పుడు మాకు సహాయం చేయాలి. లేవనకుండా నువ్వు పాలిస్తే వాటిని అమ్మి పూజ సామాన్లు తీసుకొస్తాను. పాలిస్తావా? లక్ష్మి అమ్మా, నువ్వు వెళ్ళి 101 కమలాలు తీసుకురా, పూజ కాల్సిని నేను తీసుకొస్తాను. వెళ్ళొస్తానమ్మా. పదలక్ష్మి మనసిచ్చి ననగించి నా కచ్చి చేతాలి మొహాలే రేపి ముద్దుల్లో ముంచి ముంచి మోజు పెంచరా. కొనండి నా పాట వినండి, మీ పాపలకి పాలిచ్చి మురి పాలే తీర్చుకోండి. పాలు కొనండి నా పాట వినండి, మీ పాపలకి పాలిచ్చి మురి పాలే తీర్చుకోండి. రండి కొనరండి, రండి కొనరండి. Oh,
మంచి పనికి చేయండి మీ సహాయమే పాలుకొనండి నా పాట వినండి మీ పాపలకి పాలిచ్చి మురి పాలి తీసుకోండి కమలాలతో పూజ చేయబోతోంది లక్ష్మీదేవి భక్తురాలు. దాని పూజ ఆపాలే, కంగారు పడదు. దాన్ని ఏం చేస్తానో చూడు. మహాలక్ష్మి, నీ పూజ చేసుకునే భాగ్యం లేదమ్మా. నా అపచారం తొలగిపోయే మార్గం లేదా తల్లి. తెచ్చానమ్మా, పూజ మొదలు పెడతా. ఇంటి మా అలా ఉన్నావు, పూజ తెచ్చావా? నా గాలి సోకితేనే కమలాలు కాలిపోతున్నాయి బాబు. నేను అంత అపవిత్రురాలిని. అపవిత్రురాలివా? మహాలక్ష్మీదేవి భక్తురాలివి, భర్తనే దైవంగా పూజించేదానివి, అత్తమామలను కన్న తల్లిదండ్రులుగా సేవించేదానివి, ఉపవాస వ్రతాలతో కఠిన నియమాలతో శుచి శుభ్రతతో అందరికీ ఆదర్శంగా ఉండే నువ్వు అపవిత్రురాలివా? కాదు, ఎన్నిటికీ కాదు. ఇంతటి దానివి నీ కొడుకునైనందుకు నేనే అప్పులు సాధించి తగలనుమా. ఇప్పుడే వస్తాను. ఏమిటి అన్యాయం? అమ్మా లక్ష్మీదేవి, కమలంలో పుట్టిన నిన్ను పూజించాలని కమలాల కోసం వచ్చాను. అవన్నీ కాలిపోతున్నాయి, కాపాడు తల్లి. నిరతము అమ్మని చరణ నీరజములు నెరనమ్మినేని, ఈ ధరణిని మేము చేసిన వ్రతములు పూజలు సత్యమేని, సత్సరణిని పంచభూతములు సవ్యముగా తెలియుచునేని, నీ చరణము కోరి వేడి తిని సత్వరమే అనలమ్ము నాసి, నీ కరుణను చూపి దీనులను కావాలి.
గజలక్ష్మీ నమః ఓం సంతానలక్ష్మీ నమః ఓం సంతానలక్ష్మీ నమః ఇది వ్రతం ఎలా పూర్తి చేస్తున్నాం లక్ష్మీ నమః మీరంతా తల ఒక్కపై ఆలోచించండి దీని నెత్తి మీద ఏదో ఒక అఖండం వేసి బయటకు గెలిపించాలి లక్ష్మీ నమః మనం కూడా ఒకపై ఆలోచిందామే లక్ష్మీ నమః ఓం ధాన్యలక్ష్మీ నమః మగని కోసం మహానిష్టగా రెండు చేతులు జోడించి పూజ చేస్తావటే పూజ ఆ పూజ ఎంతవరకు సాగుతుందో నేను చూస్తాను అమ్మా ఈ వ్రతం నిర్విఘ్నంగా జరిగేలా దీవించుతలే సర్వమంగళ మాంగళ్యే శిభే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమస్తుతే ఓం శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతి ఏమమ్మా జానకి అప్పుడే వెళ్ళిపోతున్నావు సర్వాభరణాలతోనూ అమ్మవారిని అలంకరించబోతున్నావు దర్శనం చేసుకు మరీ వెళ్ళు దర్శనం తర్వాత ముందా నగలేలా ఇవ్వు నగలా అవును మా ఇంట్లో ఉన్న విగ్రహానికి అలంకరించాలి ఇవ్వు ఏమిటమ్మా మాటలు ఇవి అమ్మవారి నగలు రాజుగారికి తెలిస్తే ఇచ్చిస్తారు ఎవడా రాజు తప్పమ్మా జానకి అభిచారం అమ్మా అమ్మా జానకి అభిచారం అమ్మా మహారాజా రామరాజు భార్య నా ఇంత పని చేసింది నమ్మరాజు అదే తగు నాకు అర్థం కాకుండా ఉంది ఎంత చెప్పినా వినకుండా మీరైనా భయపడకుండా నన్ను తోచిపుచ్చి నన్ను దాటింది ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ఊహించలేకపోతున్నా సేనాపతి ఇదే నిజమైతే రామరాజు వ్యక్తిని గాలించి నగరాన్ని స్వాధీనం చేసుకోండి ఓం ధాన్యలక్ష్మీ నమః ఓం ధాన్యలక్ష్మీ నమః ఓం ధైర్యలక్ష్మీ నమః ఓం ధైర్యలక్ష్మీ నమః ఓం ఆదిలక్ష్మీ నమః ఓం ఆదిలక్ష్మీ నమః ఓం నమః ఓం విజయలక్ష్మీ నమః ఆపండి పూజలు రామరాజు భారీ జానకి నువ్వేనా అవును లక్ష్మీదేవి ఆలయ ప్రాంగణం నుంచి నువ్వు కాల్చిన తెచ్చిన అమ్మవారి నగలెక్కడ నగలేంటి ఏమిటా అర్చకుని చేతుల్లోంచి నువ్వు బలవంతగా లాక్కొచ్చిన అమ్మవారు ఆపలు రాలేదు ఎక్కడ నచ్చావు అమ్మవారి నగలు నేను లాక్కురావటం ఏమిటి ఏమిటిదంతా అలాగా పట్టకండి ఇల్లండి గాలించండి ఏమిటిదంతా అదే బాబు నాకు అర్థం కావటం లేదు ఏమిటి జానకి అమ్మవారి నగలు దొంగిలించిందా నేను అప్పుడు అనుకున్నా ఇదే భగవాన్ చెప్తున్నాడు ఒకడు పారిపోయాడుగా మరి బ్రతుకుతారు ఎలా అందుకే దొంగతనం చేస్తుంది ఏమన్నారా చిన్న పెద్ద లేకుండా మంచి జడి తల్లికుండా నువ్వు మాట్లాడలే ఎక్కడ దాచావో నాకన్నా చెప్పి తెచ్చావా ఈయన పెట్టు భద్రంగా దాచేవాడి ఎప్పటికైనా త్వరగా చెప్పే దాచుకుంటా నీ మూలంగా ఇంట్లో రాజుబడులు దొరబడ్డారు ఇంటి పరువు ప్రతిష్ఠలు సర్వనాశనం అవుతుంది అత్తయ్య నాకేం తెలియదు అత్తయ్య నేనే నగలు తీసుకురాలేదు ఊరుకోమ్మా ఊరుకో అయ్యా పాపం వాడ మీద జాలి చూపిస్తున్నా అత్తగా ఇద్దరు కలిసే చేస్తుంటే పని ఇదిగో నోరింది కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి మా అమ్మాయి మీలాంటి నీచమైంది కాదు ఇదిగోండి నగలు వసారానికి పూజలు నోములు చేసి ఇలాంటి వినయవతులే నిలువురు పంప గోలుస్తారు జంకే
నువ్వు నిజంగా అట్లా మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? నీ పాదాలు సాక్షిగా నాకేం తెలియదు అత్తయ్యా, నాకేం తెలీదు. కదలు, ఈ అపరాధానికి నీ చేతులు లక్కే. ఇది రాజాజ్ఞ, వెంటనే శిక్ష ముద్రపాలి. ఇవన్ను బయట తీసుకురండి. ఇన్నాళ్ళు మనల్ని లాలించి బుజ్జగించి అన్నం తినిపించిన అమ్మ చేతుల్ని వాళ్ళు నరికిపోతున్నారు. కాపాడమ్మా, అమ్మని కాపాడు. మహాలక్ష్మి, నేను నిరపరాధిను కానో నిర్ణయించగల తల్లివి నీవు. నేను ఈ శిక్ష అనుభవించడమే నీ నిర్ణయం అయితే నీ ఆజ్ఞగా శిరస వహిస్తున్నాను. ఆనందంగా నా చేతులు అర్పిస్తున్నానమ్మా, స్వీకరించు తల్లి. అమ్మా, అమ్మా,
నూటొక్క కమలాలతో లక్ష్మీదేవి పూజేద్దాం అనుకున్న నీకు ఎంతటి ఘోరం జరిగింది. ఇక రెండు చేతులు వేసి ఆ దేవికి నువ్వెలా ముక్కుతావు, ఎలా పూజేస్తావు? సొగసుల తోటలలు తుంటది తుమ్మెద పాటలలు, నీవే నాలో పొంగే తరంగానివి, నీవేలి నన్నేలి వసంతానివి, నీవేలి నన్నేలి వసంతానివి. సొగసుల తోటలలు తుంటది తుమ్మెద పాటలలు, నీవే నాలో పొంగే తరంగానివి, నీవేలి నన్నేలి వసంతానివి, నీవేలి నన్నేలి వసంతానివి. Thank you.
మంత్రం వేసి నామది వేణువు చేసి నవ్వుల మంత్రం వేసి నామది వేణువు చేసి కళలేవు పలికించే సరాగానివి కళలేవు పలికించే సరాగానివి సంతానివి దేశలు అదినాలు ఎన్నెల తిడుగు ఊగిందిలే తనడుము కాదంట తీగ నడుగు దేశలు అదినాలు ఎన్నెల తిడుగు సంతానివి ఒక దుష్టుడు నన్ను కోతిగా మార్చి నన్ను ప్రేమించిన అమ్మాయిని నాకు కాకుండా చేశాడు. నాకు విముక్తి ప్రసాదించు స్వామి, విముక్తి ప్రసాదించు స్వామి. అర్థమైంది గరిడయ్యా. నా పేరు కూడా చెప్పు సరే. ఓం నమః శివాయ. మహాత్మ ధన్యుణ్ణి. అన్నీ తెలిసిన మహాత్ములు మీరు. ఆ మంత్రాల మార్గాడికి బుద్ధి చెప్పే ఓ పైన చెప్పండి స్వామి. శుద్రదేవతోపాసనతో వాడు చేసే దుష్టచర్యలు అరికట్టాలంటే
ఈ మహిమగల తాయత్తును మెళ్ళో కట్టుకో. అవసరం వచ్చినప్పుడు అన్ని విధాలా నీకు ఉపయోగపడుతుంది. ధన్యుని స్వామి. నీ దడదలుగా దండకారణ్యం పట్టిపోయాడు బాలా. వాడికి అలాడు అందరి పండులా నీ అందాన్ని ఎందుకు అలా నిలవ ఉంచుకుంటా? అది ఎండిపోక ముందే నన్ను మావిటెంక పీల్చుకొని నీకు తోడుగా నేనుంది నే తొయ్యలి. నా మంత్రదండాన్ని చూసి భయపడకే బాల. రాలే బాల, తాత్సారము చేయకి రా రా. వాడు పిచ్చి పెట్టి అడిగినమంటే వెళ్ళిపోయాను కదే బాల. రా రాలే బాల. మరయ్యా నాకు పెళ్ళయిందిగా. మజ్జరే మజ్జ, తాళి కట్టిన వాడు లేడు కదే. తాత్సారం ఎందుకే బాల? ఇప్పుడు సుఖం లభించాడు గడ్డేమిటే బాల. ఇది ఏమి సత్యమే బాల, ఇట్లు వాయించింది. వెళ్ళేసరికి తన దేవుని కంటి నుండి ఏకధారగా నీరు కారడం చూశాడు. స్వామి బాధ చూడలేకపోయాడు. కంటి కన్నే మందనుకున్నాడు. తన కనుగుడ్డు తీసి స్వామి కంటికి పెట్టాడు. స్వామి కన్ను చక్కబడింది. కానీ అంతలో తన రెండో కన్ను నీరు కారడం ప్రారంభించింది. వెంటనే కన్నప్ప తన రెండో కన్ను తీసి స్వామి కర్పించబోయాడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై వరాలిచ్చాడు. అలా తన నేత్రకమలాలతో పూజించి స్వామిని ప్రత్యక్షం చేసుకున్నాడు కన్నప్ప. కాబట్టి భక్తితో సాధించలేనిదంటూ ఏదీ లేదు. నేత్రకమలాలు, నేత్రకమలాలు లక్ష్మి, నేను నేత్రకమలాలతో లక్ష్మీదేవి పూజ చేస్తాను. అమ్మ తప్పక ప్రత్యక్షమవుతుంది. మన ఆపదలు గట్టెక్కుతాయి. పదలక్ష్మి, ఆ మహాలక్ష్మీదేవి గుడికి వెళ్దాం. రామరాజు, కామిని కామిని. ఏది అను అను? నేత్రకమలాలు అర్పిస్తాను, నేత్రకమలాలు అర్పిస్తాను, నేత్రకమలాలు అర్పిస్తాను. నేత్రకమలాలతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుందాం అనుకుంటున్నావట్రా బాలక. అసలు నిన్ను గుళ్ళోకే వెళ్ళిస్తేగా. కోసి పిచ్చిదానా, వాడిని ఎంతకాలం ఇలా బెదిరించి ఆపు చేస్తావు? ఇవాళ కాకపోతే రేపు నీ కళ్ళు కప్పి గుళ్ళకు ప్రవేశించవచ్చు. మరి చూడవే ఆ కుర్రకుంక మన మీదే పంతం పట్టాడు. నేత్రకమలాలతో పూజిస్తాడట, నేత్రకమలాలు. ముందు ఆ రెండు కళ్ళు తీసివేస్తే సరి, పూజలు మాని బుద్ధిగా ఉంటాడు. ఆ పని నేను చేస్తాను చూడు. Thank you.
బాబు ఎక్కడ లేని గాలికి మారో తోట మాత్రం దేవుడు చూపోవడమేంటి బాబు? నేత్ర శక్తి చేసిన ఫలితం కనిపించడం లేదు ప్రభు. మాకేమీ అర్థం కావడం లేదు మహారాజా. రాజవైద్యులకే అర్థం కావడం లేదా? అయితే యువరాజు అంధునిగా ఉండిపోవలసిందేనా? ఇప్పుడు నేనేం చేయాలి? నేనేం చేయాలి మహారాజా? యువరాజును పరీక్షించి చూపు వచ్చే ఉపాయం చెప్పగలని ఒక ఎక్కువ స్థానం వచ్చింది. తమరు ఆజ్ఞ ఇస్తే చిరంజీవికి చూపు రావడం ముఖ్యం. ఆమె రమ్మనండి. బుల్లి గద్దెక్కేటి నారాయుడా, ముసలి ఎద్దెక్కేటి సాంబశివుడా, తమ్మిపై కులికేటి తాతలకు తాత, వాకియ్యరే వచ్చి వాకియ్యరే. వినుదుండే మన్నేరి వినుదుండే, దేవుళ్ళు చెప్తుంటారు నా మాట. ఇది తరకట బరకట కాదు, దబ్బరా కాదు, కసుగు పసుకో కాదు, తాటోటు కాదు. మీ బిడ్డకు పురుగుదుందంటే పురుగుదుంది. నాగులమ్మ దేవత ఉంది కదండి, ఆమెకు అపసారం జరిగిందండి, మీ బిడ్డ నేత్రాలకి ఆశపడిందండి. నాగులమ్మకు పూజ చేస్తాం, నా బిడ్డకు కళ్ళు వచ్చే మార్గం చెప్పు. పుట్టినేల నుండి పూజలు పునస్కారాలు చేసి ఈ ఈడు గల బిడ్డ కళ్ళు తెచ్చి నాగులమ్మ కైంకర్యం చేయాలండి. తెచ్చిన బిడ్డను నాగులమ్మ మీదట నిలబెట్టి ఆడికళ్ళు పొడవాలండి, అప్పుడే నీ బిడ్డ కళ్ళు తిరిగి వస్తాయండి. ఇది దేవుడు చెప్పిన మాట అండి. అటువంటి పిల్లవాడు ఎక్కడ దొరుకుతాడు? ఉన్నాడు మన్నీడ, ఇనియును ఇటిను. అతన్ని తక్షణం పెట్టి చెప్పిస్తాం. ఎవరక్కడ? బాబు ఈ అబ్బాయి ఏం తప్పు చేశాడు? లక్ష్మి ఏమిటి, ఏమైంది? మాధవ్ ఎక్కడ? ఏమైనా ప్రమాదం జరిగిందా? మాధవ 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 ప్రభు, మాధవ మాధవ జానకి, మీ అబ్బాయి మాధవుణ్ణి ఇప్పుడే సైనికులు ఇటు లాక్కు వెళ్ళిపోయారు. ఒక మానవుణ్ణి మోషించాను.
కామిని నాగిని అందాల కామ రూపాలతో అతన్ని తమ వశం చేసుకున్నారు. అతని భార్య చేతులు నరికించి అతని కుమారుని కళ్ళు తీయించారు మహారాజా. అదిగో మీరే చూడండి. మా కుటుంబం చిన్నాభిన్నమైపోయింది మహారాజా. మాగ లోకానికి అవమానకరమైన పని. రోమిణి నాగిని ఏ అందాల రూపాలలో మీరు మానవుని ఆకర్షించారు ఆ రూపాలు ధరించే శక్తులు మీకు నశించుగా. కామిని నాగిని కామిని నాగిని ఏమిటిది ఇలా అయిపోయాను? అయ్యో నా అందాల రూపం ఏమైంది? ఎంత ప్రయత్నించినా రాదే. ఎంత మంత్రించినా నా రూపం నాకు రావటం లేదే కామిని. నాకు అంతేనే నాగిని. అహంభావంతో కన్ను మిన్ను గారికి చేసిన ఈ పనికి ఇక నుండి మీ నిజ రూపాలతో బ్రతకండి. అలే మహారాజా, న్యాయ నిర్ణయానికి తరతమ భేదాలు లేవని నిరూపించాను. మీరు లేదే బ్రతకలేను నాగిని. మీరు లేదే బ్రతకలేను రాజు. నీ ముద్దుల ప్రేయసులు ఇద్దరూ ఇప్పుడే చాలా అందంగా ఉన్నారు కదా. ఏ నాగిని కామిని, మీ ముద్దుల ప్రియుడితో నీ ఉరిపాలు తీసుకోండి. ఆగిపోయారే. ఇదంతా నీ పన్నాగమా? కాదు, ఇదంతా నీ పాప ఫలం. నాగరాజు ఆగ్రహానికి మీరిద్దరూ గురయ్యారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అతన్ని అతని భార్యకు మంచిగా అప్పగించండి. మంచిగా? నేను సుఖపడలేన్నాడు వీడితో వీడి భార్యను సుఖపడిస్తానా? ఇదేంటి, నేను ఎలా అయిపోయానండి? ఎక్కడున్నాను అసలు? నేను ఎక్కడున్నాను? నా దానికి బాధలు ఎక్కడ ఎక్కడ? రామరాజు, ఈ దుష్ట శక్తులు పెట్టిన బాధల వల్ల అంగవైకల్యం పొంది వాళ్ళు వెయ్యి కళ్ళతో నీకోసం దానికి మాధవ. ఇక కులకరాని భార్యతో కురూపి ఈచురా. ఇప్పటికీ నీకు బుద్ధి మారలేదు? క్రూరుడైనా కురూపి అయినా భర్త సాన్నిధ్యమే ఎప్పుడూ పతివ్రత కోరుకుంటూ ఆ మహాసాధ్యమని సతీసుమతి చరిత్ర నువ్వు వినలేదు? నాగిని, ఇప్పటికీ ఈ స్థితిలో ఈతన్ని వదిలిపెట్టిన ఆ లక్ష్మీదేవి భక్తురాలు జానకి పరమ సంతోషంగా ఇతనితో జీవిస్తుంది తెలుసా? ఆ సంతోషం ఎంతసేపు? నా విషయం ఎక్కిన వీడు సూర్యాస్తమయ్యేసరికి తల పగిలి మరణిస్తాడు. పోరా పో. నువ్వు పోరా కురూపి. నేను జానకి. మాధవ నాన్న. నువ్వు? అవును మాధవ, మీ నాన్నని. నాన్న బాబు, దుష్ట శక్తుల ప్రేరేపణ వల్ల కామాంధుడనై లక్ష్మీదేవి వ్రత భంగానికి కారకుడైన మీ నాన్నే బాబు. జానకి, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా?
బాబు మాధవ జానకి జానకి ఏమైంది? నిత్యము భక్తితో ఆ లక్ష్మీదేవి పూజలు చేసే నీ చేతులు ఏమై మన ఇద్దరు కంటి వెళ్ళిపోయింది. మన మాధవుని చూపు ఎందుకు పోయింది? ఇలాంటి స్థితిలో మిమ్మల్ని చూడటానికి నేను ఇంకా బ్రతుకున్నది. అమ్మ లక్ష్మీదేవి, నేను ఈ బాధలు భరించలేను. నన్ను నీ సాన్నిధ్యానికి తీసుకుపోవమ్మాండి. మేము బ్రతుకుతున్నది బ్రతుకున్నది మీకోసమే. నమ్ముకున్న వాణ్ణి ఆ మహాలక్ష్మి అన్యాయం చేయదు. ఆ కరుణామయ్య మనకి ఏదైనా తరుణోపాయం చూపించకపోదు. ఎలాగైనా లక్ష్మి పూజ చేయాలి. మీకు పూరపు రూపు, నా బిడ్డకు చూపు రావాలి. జానకి, నాకు రూపు రాదు సరి కదా. జీవితమే రూపుమాసే సమయం వచ్చింది. ఈనాడు సూర్యాస్తమయంలోగా నాగకన్య కాటు వల్ల నా ప్రాణం పోక తప్పదు జానకి. జానకి, ఇది శాపం జానకి. శాపమా? ఎవరి చెత్తాపం? మోహన్తో నన్నెన్నాళ్ళు తన బందీగా చేసుకున్న అదృష్టురాలు నాగిని. నాగిని కామంతో కళ్ళు మూసుకుపోయి పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టిన ఆ పాపాత్మరాలు చూపిస్తుందా? పాపానికే శాపం ఇచ్చే శక్తి ఉన్నప్పుడు ఏ పాపం ఎరుగని ధర్మపత్నికి ఆ శక్తి లేదా? నిరంతరం నేను మనసా వాచ కర్మనా కొలిచి ఆ మహాలక్ష్మి పాదాల మీద ప్రమాణం చేసి ఆశిస్తున్నాను. ఆ నాగకన్యే కాదు, ఈ 14 భువనాలలో ఏ శక్తి నా భర్తను నా నుండి వేరు చేయలేదు. సూర్యుడు
పూజలు చేస్తుందో ఆ ఇల్లాలి ఇంట నేను సిరి సంపదలు సమస్త సౌభాగ్యాలు కలుగు చేస్తాను.